అందరికీ నమస్కారం. త్రేతాయుగంలో జన్మించిన శ్రీరాముడు అయోధ్యరాజు దశరథుని పెద్ద కొడుకు. లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుల సోదరుడు. శ్రీరాముని తల్లి కౌసల్య. రాముడు మిథిలారాజు అయినటువంటి జనకుని కుమార్తె సీతను వివాహం చేసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసినదే. శ్రీరాముని జన్మ సమయము, శుభ సమయము, నక్షత్రము, రాశి గురించి రామాయణంలో పూర్తి సమాచారం ఉంది. సనాతన ధర్మాన్ని నమ్మేవారు దేవుడి మీద ఎంతో భక్తి కలిగి ఉంటారు. పలు విధాలుగా ఆ భక్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక శ్రీరాముడిని పురుషులలో ఉత్తముడు అంటే మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఆయన గుణాల వల్ల నేటికి రాముడు లాంటి కొడుకు, భర్త, అన్న కావాలి అని అంటూ ఉంటారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని జన్మ నక్షత్రము, సమయము, ముహూర్తము, రాశిచక్రం గురించి సమాచారం ఉంది. అయితే శ్రీరాముడు జన్మించిన ఆ నక్షత్రంలో పుట్టిన వారికి రాముడి లక్షణాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సనాతన ధర్మంలో జ్యోతిష్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జాతకాన్ని బట్టి ఒక వ్యక్తిని జ్యోతిష్యం అంచనా వేస్తుంది. ఇది ఉద్యోగము, వ్యాపారము, ప్రేమ, వివాహము, ఆరోగ్యంతో సహా అన్ని రకాల సమాచారాన్ని అందిస్తుంది. జాతకంలో శుభగ్రహాలు బలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు, భవిష్యత్తులో ప్రతిష్ట పెరుగుతుంది. అలాగే శుభగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జాతకంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ప్రకారం జాతకుని భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. వీటితో పాటుగా మహాదశ, యోగం, గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడో తెలుసా? ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణంలో శ్రీరాముని జన్మ సమయము, ముహూర్తము, నక్షత్రము, రాశిచక్రం గురించిన పూర్తి సమాచారం ఉంది. దీని ప్రకారము శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షంలో 9వ రోజున కర్కాటక లగ్నము పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి భగవంతుడిపై అపారమైన విశ్వాసం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారి ప్రవర్తన చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యంగా, సున్నితంగా ఉంటుందట. అలాగే వీరికి శారీరక సుఖాల పట్ల విరక్తి ఉంటుంది. అలాగే దేవుడు ఇచ్చిన దాంట్లోనే తృప్తి చెందుతారు. వీళ్ళు అధర్మ మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి విశాలమైన హృదయం ఉంటుంది. అలాగే వీరిలో శ్రీరాముడు వంటి సుగుణాలు కూడా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.